సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని లక్ష్మీపతిగూడెం గ్రామంలో మండలంలో మొట్టమొదటిసారిగా ఇంకుడు గుంతలకు శ్రీకారం చుట్టారు జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్. అనంతరం ఎంపీపీ మాట్లాడారు. సంగారెడ్డి జిల్లాలో జిన్నారం మండలం మరియు గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా అవార్డు తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లావణ్య జీవన్, సెక్రటరీ సాయి కృష్ణ, వార్డు సభ్యులు దుంపల శంకరయ్య, పట్నం శ్రీనివాస్, కుమ్మరి కృష్ణ, భవాని రమేష్, అంతయ్య, భవాని, అశోక్ మరియు గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు. ఈరోజు జిన్నార మండలానికి సంబంధించి లక్ష్మీపతిగూడెంలో మొట్టమొదటిగా ఇంకుడు గుంత ప్రారంభం చేయబడుతున్నది. అయితే ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఖచ్చితంగా మన గ్రామం బాగుపడాలంటే మీరు దయచేసి మన ఎండాకాలంలో ఇబ్బందులు రావద్దు అనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర ఇంకుడు గుంత నిర్మించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకుడు గుంత వల్ల ఉపయోగం ఏమనేది మీ యొక్క ఇంకుడుగుంత ఇప్పుడు నిర్మిస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ మీకు తెలుస్తుంది దీని ఉపయోగం ఏంది అనేది. మనకు మన పోయిన సంవత్సరం చూస్తే దాదాపు ప్రతి ఒక్క బోరు ఎండిపోవడం జరిగింది. బోరు ఎండిపోయిన తర్వాత కూడా మనం నీళ్ళ గురించి ట్యాంకర్ల ద్వారా నీళ్లు సప్లై చేసుకోవడం జరిగింది. కానీ వచ్చే సంవత్సరము ఈ ఎండాకాలంలో ఖచ్చితంగా ఈ ఇంకుడు గుంతల వల్ల మన ఉపయోగం అనేది తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ఇంటిదారు యజమాని అయినా సరే మీరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 4,400 రూపాయలు మన మండల తరఫు నుంచి ఒక్కొక్క ఇంకుడు గుంతకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు దయచేసి మొట్టమొదటిగా మన జిన్నారం మండల లక్ష్మీపతిగూడెంలో స్టార్ట్ చేసుకున్నందుకు సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, ప్రతి ఒక్క గ్రామస్తులకి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మన జిన్నారం మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసులు అందరూ కూడా ముందుకొచ్చి, గ్రామస్తులు కూడా ముందుకొచ్చి ఇంకుడు గుంతల నిర్మాణాన్ని అతి వేగంగా చేపట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. మోరలేవు బట్టలు ఇవన్నీ ఉత్కేసి ఇంకుడు గుంతలకు మోరలు అవసరం గిట్టు ఇండివిజువల్ ఇంటింట్లో తవ్వించుకునే ఇంకుడు గుంతలకి మెజర్మెంట్స్ 4x4 feet, లోతు 6 feet. అమౌంట్ ఎంత ఇస్తారు? అమౌంట్ ఇంకుడు గుంతకి, కమ్యూనిటీ ఇంకుడు గుంతకి 12,000 ఇస్తారు. ఇండివిజువల్ ఇంకుడు గుంతకి 4,400 ఈజెస్ ద్వారా వస్తారు. దీనివల్ల ప్రయోజనం దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మన గౌరవ ఎంపీపీ గారు చెప్పినట్లు గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. వేరేళ్ళ పైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మన ఊర్లో మనం వాటర్ మంచిగా మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి అందరితో తెచ్చుకుంటే మన ఊర్లో వేరే వాళ్ళ పైన డిపెండ్ కాకుండా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు వాటర్.